గులాబ్ తుపాను అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సిక్కోలు రైతులకు గుండెకోత మిగిల్చింది. వరదలకు వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. వరి, అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలకు భారీ నష్టం మిగిల్చింది. పంటల కోసం పెట్టని లక్షలాది రూపాయలు పెట్టుబడి వరద నీటిలో కొట్టుకుపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలు నీట మునగడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. తుపాను వచ్చినా వరదలు వచ్చినా మొదట నష్టపోయేది అన్నదాతలే. ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో భారీ వర్షాలు, తుపాన్ల ప్రభావం సిక్కోలుపై పడుతూనే ఉంది. ఈసారి కూడా గులాబ్ తుపాను జిల్లాకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వీటికి తోడు ఒడిశా నుంచి వేగవతి, సువర్ణముఖి నదుల నుంచి వరద నీరు జిల్లాలోని వంశధార, నాగావళి నదులకు చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇట్రా ముఖ్యం.